హాయ్ డిపిటీ వ్యూయర్స్, మ్యాచ్ వేడుకలు షికాగోలో ఎంతో ఘనంగా మొదలైపోయినాయి. మరి ఇప్పుడు మనతో ఉన్నారు యాంకర్ మృదుల గారు. సో ఆవిడ మాటల్లో తెలుసుకుందాము నాచ్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో. హాయ్ మృదుల, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు నాచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా జరుగుతుంది కన్వెన్షన్ అంతా ఇక్కడ? చాలా చాలా బాగా జరుగుతుంది. యాక్చువల్లీ బ్యాంక్వెట్కే ఇంతమంది వచ్చారంటే ఇంకా రేపు ఎల్లుండి ఎలా ఉంటుందో అనేది ఇంకా మనం ఊహించుకోగలము. దిస్ ఇస్ వెరీ స్మాల్ ట్రైలర్ లాంటిది. సో చాలా చాలా బాగా జరుగుతున్నాయి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా. సో మాకు అంటే మాకు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వి షుడ్ ఫీల్ అట్ హోమ్, లేకపోతే అయ్యో ఇంట్లో ఉంటే బాగుండేది కదా. కృష్ణ చైతన్యం మిస్ అవుతున్నానే, అదైతే ఉంటుందిలేండి, ఇంకా దాని ఎవరు రీప్లేస్ చేయలేరు కాబట్టి. యా హోప్ సో, తను కూడా ఉంటే ఇంకా యాక్చువల్గా చాలా బాగుండేది. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ మిస్సింగ్ హిమ్, ఎందుకంటే పెళ్ళైన తర్వాత సింగిల్గా రావడం ఇదే ఫస్ట్ టైం. జనరలీ మేము ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం షోస్ కన్నిటికి. నాట్స్ వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ టైం కదా ఫిక్స్అప్ చేద్దాం. సో చాలా చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో నేను స్టేజ్, సో ఈవినింగ్ స్లాట్ అంతా కూడా నేనే చూసుకుంటున్నాను. ప్రైమ్ టైం అంతా మీరు చేస్తున్నారు. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటి అనేది. We have got many programs ఉన్నాయి యాక్చువల్లీ. చాలా మంది ఆర్టిస్టులు కూడా దే కేమ్ అండ్ సంబడీ ఈజ్ ఎట్ టు కమ్ ఆల్సో టుమారో మార్నింగ్. అందరూ వచ్చేస్తే ఇంకా మన డాన్స్ సంబరాలు కళకళలు ఆడిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇండియాలో అంటే ఎక్కడ పడితే అక్కడ తెలుగు కదా, మన ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు కదా, ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళని చూస్తూ ఉంటున్నారు కదా. సో ఏమనిపిస్తుంది ఇంతమందిని, ఓ మై గాడ్ అనిపిస్తుంది? చాలా చాలా అనిపిస్తుందండి. ముఖ్యంగా కొన్ని ప్లేసెస్లో షికాగో అండ్ డాలస్, న్యూజెర్సీ అండ్ ఇటువంటి ప్లేసెస్లో ఏంది ఇది ఇండియానా లేకపోతే ఏంటి అనిపిస్తుంది నిజంగా. చాలా అండి, అసలు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద వే దే ప్రమోట్ ద కల్చర్, ద వే దే డ్రెస్అప్ డ్యూరింగ్ దీస్ స్పెషల్ ఒకేషన్స్ చూస్తే ఓహో మనం కూడా చేయమేమో అనిపిస్తూ ఉంటుంది. అదే పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు అక్కడే ఉన్నవాడికి అది తెలియదు. సో వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది కంట్రీ యూ మిస్ యువర్ కంట్రీ అండ్ యూ లైక్ టు ఫాలో ద ట్రెడిషన్స్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. యాక్చువల్లీ ఏమనుకుంటారంటే అండి, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఇంకా అమెరికా వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఇంకా అంత వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడతారు అనుకుంటున్నారు. కానీ బట్ ఇక్కడ ఎక్కువ మన తెలుగు కల్చర్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం మనం. యాక్చువల్లీ ఎక్కువ సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. ఓకే ఓకే. సో ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా ఏ విధంగా ఉండబోతుంది కన్వెన్షన్ అంతా? అసలు చాలా చాలా బాగుండబోతుంది. డ్యాన్సులు, పాటలు అండ్ ఐ థింక్ చాలా మంది తెలుసో లేదో తెలీదు, డీజే మన దువ్వాడ జగన్నాథము ఆయన టీంతో పాటు రాబోతున్నారు. యాక్చువల్లీ హీస్ టూరింగ్ యూఎస్ అనమాట, కొన్ని ప్లేసెస్ టూర్ చేస్తున్నారు. సో హీస్ ఎక్స్పెక్టెడ్ టుమారో, నాట్ ఓన్లీ హీ ద ఎంటైర్ క్రూస్ ఎక్స్పెక్టెడ్ టుమారో. మన షోలో ఉంటారు మన దువ్వాడ జగన్నాథం. ఇంకా రేపటి ఈవెంట్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు కదా, బన్నీ వచ్చిన తర్వాత. ఐఎమ్ ఆల్సో సూపర్ ఎక్సైటెడ్. అంటే ఇంటర్వ్యూ చేశాను మొన్న డీజేకి సంబంధించి. మీరు ఆల్రెడీ ఒకసారి అంటే కలుస్తూ ఉంటారు, మీరే అంత ఎక్సైటింగ్గా ఉంటుంది, ఎప్పుడు కలవలేదు అసలు, ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. డెఫినెట్లీ మొన్న యా మీరు చెప్పినట్టుగా చాలా ఎక్సైట్ అవుతారు అందరూ కూడా. సో థ్యాంక్ యూ మృదుల, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.